మొత్తం తగలబెట్టారు బాగా ఉంది వెళ్ళిపోయాను డిస్పోజ్ తగలబెట్టి వెళ్ళిపోయారు పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు కర్రలు రాళ్లు గాజు సీసాలతో దాడి చేశారు ఈ సాయంత్రం ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ కార్యకర్తలు రింగ్ రోడ్ నుంచి ప్రదర్శన చేపట్టారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వైసీపీ శ్రేణులు కూడా భారీగా మోహరించాయి పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ శ్రేణుల ఈ అరాచకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అక్కడ 144 సెక్షన్ కూడా విధించారని చెప్తున్నారు, కానీ ఒక పక్క చూస్తుంటే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, జోలకంటి బ్రహ్మారెడ్డి అలాగే మరొక టీడీపీ నేత ఇళ్లను కూడా నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో పోలీసులు మొత్తంగా ఏం చేస్తున్నట్టు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? శ్రీనివాస్, మాచర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా మాచర్ల పట్టణంలో అరాచకం రాజ్యమేలుతుంది. వైసీపీ నేతలు కార్యకర్తలు సమీప గ్రామాల నుంచి దాదాపుగా 1000 మంది వరకు వివిధ వాహనాల్లో తరలివచ్చి మాచర్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులు, చివరకు మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి నివాసం ఉండే ఒక అద్దె ఇంటికి కూడా నిప్పు పెట్టారు. అక్కడే పార్టీ కార్యాలయం కూడా అందులోనే ఉంది. పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని కుప్పగా పోసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత గ్రామంలో అదే మాచర్ల నగరంలోనే ఉన్న మరో కార్యకర్త ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఇప్పుడు మాచర్ల సరిహద్దుల్లో ఉండే టీడీపీ సానుభూతి పల్లెళ్లకు కూడా వెళ్లి అక్కడ కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ఇతర గ్రామాల నుంచి వైసీపీకి చెందిన వాళ్ళంతా కూడా టాటా వాహనాల్లో వచ్చి మొత్తం మాచర్ల నియోజకవర్గం, మాచర్ల నగరం మొత్తం కూడా పట్టణం అంతా కూడా కలిగి తిరుగుతున్నారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు వీళ్ళు ఉన్నాయో వాటన్నిటికీ కూడా నిప్పు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే 2 వాహనాలను దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని ఎవరైనా ఉంటే, వ్యాపారస్తులు కానీ లేకపోతే మాచర్ల పట్టణంలో ఉండే వాళ్ళు కానీ ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరిపై కూడా దాడులు చేయటం, కనపడిన వారిని కనపడినట్టు చితకబాదటం ఇవన్నీ చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డిని దుర్గి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ని గుంటూరు నగరానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దుర్గి పోలీస్ స్టేషన్ నుంచి బ్రహ్మారెడ్డిని బయటికి తరలించేందుకు వీలు లేదు అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా ఈ సంఘటనలపై తీవ్రంగా స్పందించింది. కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర డీజీపీకి, అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీకి, పల్నాడు జిల్లా ఎస్పీకి మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా కనీసం ఎవరూ స్పందించలేదు అని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరు మాచర్ల నియోజకవర్గంలో పర్టికులర్ గా మాచర్ల టౌన్ లో జరుగుతున్న దాడులకు సంబంధించి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా పార్టీ నేతలందరినీ కూడా మాచర్ల తరలి వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఎక్కడైతే బ్రహ్మారెడ్డి ఈరోజు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని అక్కడ వైసీపీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ ఉన్న వార్డులో నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహించే సమయంలో మీరు మా వార్డులోకి ఎలా వస్తారు, ఇక్కడ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు అంటూ కూడా వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరాయి. ఆ తర్వాత తెలుగుదేశం శ్రేణులు కూడా దీనికి అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య కూడా వాదులాట, తోపులాట, ఆ తర్వాత ఘర్షణ జరిగింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, బ్రహ్మారెడ్డిని వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఊరి బయటికి తరిమేశారు. ఆ తర్వాత వెనువెంటనే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్కార్పియో వాహనాల్లో తరలివచ్చారు. వీళ్ళంతా దాదాపుగా 1000 మంది వరకు కూడా మాచర్ల పట్టణానికి తరలివచ్చారు. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా పట్టణంలో, మాచర్ల పట్టణంలో అరాచకం ప్రారంభమైంది. ముఖ్యంగా వాహనాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల వాహనాలను గుర్తించి మరీ వాటికి నిప్పు పెట్టారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి, తనకు వాహనం లేకపోవడంతో ఆయన అక్కడ ఒక కార్యాలయాన్ని 10 సంవత్సరాలు అద్దెకి తీసుకున్నారు, ఒక బిల్డింగ్ ని. ఆ బిల్డింగ్ లో కూడా, ఆ బిల్డింగ్ మొత్తానికి కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అదేవిధంగా బ్రహ్మారెడ్డి నివాసంలోనే ఆయన పైన ఉంటారు, కింద పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా దగ్ధం చేశారు. ఫర్నిచర్ ను వీటన్నిటిని దగ్ధం చేయటమే కాకుండా పైకి, ఆ బిల్డింగ్ పైకి వెళ్లి పైన ఉండే ఫర్నిచర్ కి వీటన్నిటికీ కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఇక అక్కడి నుంచి మరో కార్యకర్త, మరో ద్వితీయ శ్రేణి నేత ఇంటికి వెళ్లి అక్కడ కూడా
నిప్పు పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీధిలో ఉన్న మరి కొంతమంది వచ్చి ఇదేం అరాచకం అంటూ కూడా నిలదీయటంతో అక్కడి నుంచి వైసీపీ శ్రేణులు వెళ్లిపోయాయి. ఇప్పుడు మాచెల్ల పట్టణంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు నేతలు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్లి వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా గంటన్నర నుంచి మాచెల్ల నియోజకవర్గం మాచెల్ల పట్టణంలో ఇటువంటి అరాచకం జరుగుతున్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు శైర్యవ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంతవరకైనా కూడా తాము కూడా వెళ్తాము అనేనని చెప్పి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అచ్చెన్నాయుడు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఇటువంటి అరాచకానికి ఫుల్ స్టాప్ పెడతాము అనేనని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా పార్టీ శ్రేణులకు సంబంధించిన నేతలు పార్టీ శ్రేణులు నేతల ఇళ్లను కని గుర్తించి మరియు వాళ్ళ ఇళ్లకు వెళ్లి దాడి చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఊరి బయటికి తరలించిన తర్వాత వీళ్ళంతా వచ్చి ఇక్కడ అరాచకం చేస్తుంటే పోలీసులు ఎందుకు నివారించలేకపోతున్నారని కూడా అచ్చెన్నాయుడు పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాచెల్ల నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని మాజీ మంత్రి జవహర్ కూడా ఆరోపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఈ అరాచకాన్ని అదేవిధంగా అక్కడ జరుగుతున్న విధ్వంసకాండను వెంటనే ఆపివేయాలి అని చెప్పి కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. అక్కడ అది వెళ్ళింది.